హాయ్ నమస్తే, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరు ఎలా ఉన్నారు? యాక్చువల్గా లాస్ట్ టైం దసరా దివాళీ సెలబ్రేషన్స్లో మాకు ఒక లక్కీ డ్రా వచ్చింది. అదేంటంటే విత్ మాతో పాటు ఒక 4 ఫ్యామిలీస్కి స్టేకేషన్ ఫ్రీగా వచ్చింది. ఈ స్టేకేషన్ వచ్చేసి మైత్రి ఫామ్ అజ్మాన్. ఇది మన తెలుగు వాళ్ళదే. సో నాకైతే లక్కీ డ్రా వచ్చింది. అండ్ ఈ లక్కీ డ్రా వచ్చేసి మేము నవంబర్ 25 రోజు అయితే చూస్ చేసుకున్నాము. ఎందుకంటే ఆ రోజు మా యానివర్సరీ. సో యానివర్సరీ విత్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మేము ఎలా ఎంజాయ్ చేసాము అండ్ మాకు కొంచెం మెమరీగా ఉండాలని ఈ వీడియో అయితే నేను షూట్ చేశాను. రెసిపీ బై రచితక్క. ఏం లేదు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు బాగా కలిసేలాగా ఇవన్నీ ఇది విడిపోకుండా కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి. అంటే ముక్కలకు పట్టేలాగా రాసుకోవాలి. కొట్టుకుంటాం అంటారు ఇక్కడైతే. మేము ఈవినింగ్ 5 to 6 మధ్యలో అక్కడ గ్యాదర్ అయిపోయాము మైత్రి ఫామ్ లో. అండ్ నైట్ డిన్నర్ కోసం అయితే బార్బిక్యూ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. నాకైతే రాదు, రచితక్కనే చేస్తున్నారు. పన్నీర్ అండ్ చికెన్ రెండు అయితే మ్యారినేట్ చేసి పెట్టాము. ఒక 3-4 అవర్స్ మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడైతే చికెన్ కూడా మ్యారినేషన్ చేస్తున్నారు రచితక్క. రచితక్క ఎవరో కాదు, మైత్రి ఫామ్ బోనస్. అండ్ వీటిని అయితే ఈ విధంగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వీళ్ళంతా మా 10th యానివర్సరీ చాలా బాగా సెలబ్రేట్ చేశారు. వీఆర్ సో హ్యాపీ. అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇక్కడ నాటుకోడి విత్ చిల్లి గారి అంటారు కదా మన, అదే మన స్టైల్లో వడ అంటాం కదా, అదైతే లైక్ స్నాక్ లాగా అయితే చేపించారు. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇందులోనే మెస్ ఫెసిలిటీ ఉంటుంది. సో అక్కడైతే ఆర్డర్ చేసుకున్నాము నాటుకోడి విత్ చిల్లి గారి. Thank you.
I'm gonna go to the next one.